ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి ఒక గంట ముందు నుంచే ప్రిపేర్ అవుతాం ఏదైనా పరీక్ష రాయాలంటే వారమంతా ప్రిపేర్ అవుతాం అలాంటిది ఐదు నిమిషాల్లో మన జీవితమే మారిపోతుంది అన్న చోట ఎంత ప్రిపరేషన్ కావాలి అదేనండి మెడికల్ కన్సల్టేషన్ గురించి మాట్లాడుతున్నాను మన దేశంలో చాలామందికి ఈ ఐదు నిమిషాల్లో మంచి ఫలితాన్ని రాబట్టుకోవడం ఎలాగో తెలియదు అతి ముఖ్యమైన ఈ వీడియోలో మీరు డాక్టర్ గారిని కలిసిన ఐదు నిమిషాల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి జాగ్రత్త ముందే పెడితే బెస్ట్ ఫలితాన్ని రాబట్టచ్చు అన్న టిప్స్ ని మీకు షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ కంప్లీట్ హెల్త్ కి చిరునామాగా మారిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు అదర్ ప్లీజ్ డూ ఇట్ నౌ ఇంకా టాపిక్లోకి వెళదాము మనకు ఒక సామెత ఉంది దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇయ్యలేదని అదేవిధంగా ఒక క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని కలిసే ముందు ఆ క్లినిక్లో వేరియస్ లెవెల్స్లో ఉన్న స్టాఫ్ని డీల్ చేయాలి కదా అందుకని ఫస్ట్ లెవెల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్షన్ పాయింట్ దగ్గర నుంచి లేదా వాచ్మ్యాన్ పాయింట్ దగ్గర నుంచి కూడా ప్రేమగా ఒక చిన్న చిరునవ్వుతో పలకరిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఫీల్ అవుతారు ఫ్యూచర్ కన్సల్టేషన్స్లో వాళ్ళు అనుకోకుండానే కాస్త ప్రయారిటీ మీకు ఇచ్చేసే ఛాన్స్ కూడా ఉందండి ఇదే చిరునవ్వు ఇదే పలకరింపు అక్కడితో ఆగిపోకూడదు డాక్టర్ గదిలోకి వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారిని చిరునవ్వుతో పలకరించండి గొప్ప బిగినింగ్ అవుతుంది అది ఈ రోజుల్లో ప్రజలు భూమి భారం అంతా వాళ్లే మోస్తున్న ఎక్స్ప్రెషన్తో డాక్టర్ గారి గదిలోకి అడుగు పెడతారు ఎంత సీరియస్గా ఉంటారంటే ఆ డాక్టర్కే కాస్త హడలెత్తుతుంది ఇక డాక్టర్ గారి ముందు కూర్చున్న తర్వాత ఏం మాట్లాడాలో చెప్పే ముందు ఏం చెయ్యకూడదో చెప్తాను ఇది మోర్ ఇంపార్టెంట్ కొంతమంది సో కాల్డ్ మోడర్న్ ప్రజలు డాక్టర్ని డాక్టర్ అని సంబోధిస్తారు చూడండి డాక్టర్ హలో డాక్టర్ ఇది మర్యాదకరమైన పిలుపు కాదు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి వాచ్మ్యాన్ని ఏ వాచ్మ్యాన్ అని పిలిస్తే ఎలా ఉంటుంది దాని బదులు అతనికి ఏదైనా పేరు ఉందనుకోండి అప్పారావు సుబ్బయ్య అని పిలిచామనుకోండి ఒక మంచి ర్యాపో డెవలప్ అవుతుంది అలాగే డాక్టర్ని కూడా హలో డాక్టర్ అనకుండా హలో డాక్టర్ రవి హలో డాక్టర్ సమీర్ అలా పిలవండి లేదనుకోండి గౌరవంగా సార్ అని మేడం అని సంబోధించవచ్చు సెకండ్ పాయింట్ మన ట్రీట్మెంట్కి అవసరం లేని ఎటువంటి మాటలు మాట్లాడకూడదు కొంతమంది తెలుసో తెలియకో గొప్పలు పోతూ ఉంటారు అవి ఎలా ఉంటాయో తెలుసా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ గారు మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లేనండి మా పిల్లల్లో నలుగురు డాక్టర్లే మా చుట్టాల్లో ఎనిమిది మంది డాక్టర్లే అంటారు దానికి ప్రస్తుత సమస్యకి ఏమిటి రిలవెన్స్ ఇటువంటి మాటలు చెప్పకపోవడమే మంచిది లేదా మరికొందరు తమ పరపతి హోదాని చూపించాలి అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వంద మంది పనిచేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విఐపి ట్రీట్మెంట్ వస్తుంది ఇటువంటి మాటలు ఇలాంటివి చెప్పకూడదా అంటే చెప్పచ్చు అదేమి పెద్ద నేరమేమీ కాదు కానీ ఈ మాటల్లో కొంత టైము వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అవుతుందన్న మాట డాక్టర్ గారి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అది మనకి మంచిది కాదు మూడవ పాయింట్ మన గూగుల్ తెలివితేటలు డాక్టర్ ముందు ప్రదర్శించాల్సిన అవసరం లేనే లేదు మీరు బాక్సింగ్ చూడండి గూగుల్లో స్టెప్ బై స్టెప్ చదవండి బాగా వీడియోలు చూడండి కానీ నిజమైన బాక్సర్ ఎదురుగా నిలబడ్డారు అనుకోండి ఒక్క పంచ్ ఇచ్చాడంటే ఎగిరి పడిపోతాం డాక్టర్ దగ్గర కూడా అటువంటిదే ఎన్నైనా చదవండి ఎన్నైనా చూడండి కానీ డాక్టర్ గారి అనుభవం ముందు ఇవన్నీ తీసికట్టే కాబట్టి ఆన్లైన్లో ఇలా ఉంది అన్న మాట మాత్రం ప్రస్తావన తీసుకురావద్దు నాలుగో పాయింట్ చెప్పిన సిమ్టమ్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం సాధారణంగా ఒక్కసారికే డాక్టర్ గారు షార్ప్గా గుర్తుపెట్టేసుకుంటారు లేదంటే ఇంకొకసారి రిపీట్ చేయడం తప్పేమీ లేదు నాలుగు సార్లు ఐదు సార్లు ఒకే ప్రాబ్లం చెప్తున్నామంటే అది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయిపోతుంది డాక్టర్ గారికి ఐదవ పాయింట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రస్తావన ఏదైనా మాత్రలు ఇచ్చినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం మంచిదే కానీ అది అడగాల్సిన పద్ధతి ఏంటో మీకు తెలియాలి డాక్టర్ గారు చాలా ఎక్స్పీరియన్స్తో ఒక మాత్ర రాసి ఇవ్వగానే ఒక డోస్ ఏదో పెంచగానే డాక్టర్ గారు ఇది వాడచ్చా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అన్నారనుకోండి అది డాక్టర్ గారి అనే అనుభవాన్ని మీరు ఎదురు ప్రశ్నించినట్టే అలా అడగకూడదు మరి ఎలా అడగాలి డాక్టర్ గారు తప్పకుండా వాడతాను ఈ మాత్ర వాడుతూ ఉండగా నేను తీసుకోవాల్సిన ఎక్స్ట్రా జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా అని అనుకోండి ఇండైరెక్ట్గా అది సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రశ్నించినట్టే చూడండి డాక్టర్ ఒక మనిషే కదా హ్యూమన్ కమ్యూనికేషన్ అనేది ప్రోపర్గా ఉండాలి ఇక్కడ ఆరో పాయింట్ ఏమిటంటే డాక్టర్ గారికి తెలిసిన దానికన్నా మనకు తెలిసినదే గొప్ప అనుకోవడం కొంతమంది పేషెంట్స్ అంటూ ఉంటారు నాకు పాతికేళ్ళగా షుగర్ ఉంది నాకు నలభై ఏళ్ళగా బీపీ ఉంది నలభై ఏళ్ళ పేషెంట్ పదేళ్ల డాక్టర్ కన్నా గొప్పవాడు ఇటువంటి మాటలన్నీ అనవసరమే మహేష్ బాబు ఎవరో చెప్పారు కదండి ఎప్పుడొచ్చామనేది కాదు బ్రదర్ బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్ అని డాక్టర్లు అంత షార్ప్గా ఉంటారు కనుక ఇన్నేళ్ల అనుభవం మనదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు డాక్టర్ గారు అనుభవానికి వాల్యూ ఇవ్వాలి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారనుకోండి పూర్తిగా నమ్మితేనే ఆయన్ని కానీ లేదా ఆవిని కానీ కలవండి సగం నమ్మకంతో ఎప్పుడు వెళ్ళద్దు సగం నమ్మకంతో వెళితే సగమే వాళ్ళు చెప్పిన దాంట్లో సగమే ఒప్పుకుంటారు మైండ్లో డౌట్స్ ఉండిపోతాయి చెప్పింది నమ్మరు దానివల్ల సఫరింగ్ అంతా మీదే డాక్టర్ది కాదు ఇప్పుడు మన ఫైవ్ మినిట్స్ ఎలా యూస్ఫుల్గా పర్పస్ఫుల్గా బెనిఫిషియల్గా గడపాలో చెప్తాను డాక్టర్ గారి ఎదురుగా కూర్చున్న తర్వాత మనం మొట్టమొదట మన క్రానిక్ ఇల్నెసెస్ గురించి చెప్పాలి దీర్ఘకాలిక జబ్బులు ఎలాంటివి బీపీ షుగరు ఆస్తమా కిడ్నీ లివర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి ఇవి ఎన్నేళ్ళుగా ఉన్నాయో కూడా టకటక చెప్పేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు నాకు పదేళ్ళగా బీపీ అండి ఎనిమిదేళ్ళగా షుగర్ ఉంది రెండు మూడేళ్లగా కాస్త కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చినట్లే ఉంది ఒక ఏడాదిగా గ్యాస్ట్రబుల్ వస్తుంది ఇలా చెప్పారనుకోండి ఇవన్నీ డాక్టర్ మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి ఆయన రాసే ప్రతి మాత్ర ఈ నాలుగు ఫ్యాక్టర్స్ మనసులో పెట్టుకొని రాయడం జరుగుతుంది ఒకటి స్మోకింగ్ రెండు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా ఉంటే ఎన్నాళ్ళుగా ఉంది అన్నది కూడా చెప్పేయాలి ఎందుకంటే ఈ హ్యాబిట్స్ శరీరంలో ప్రతి రోగం వెనక కారణమయ్యే ఉంటాయి ఎంతో కొంత పాత్ర ఉంటుంది ఇది ముందే చెప్పారనుకోండి డాక్టర్ గారి ట్రీట్మెంట్ చాలా సులువవుతుంది లేదంటే ఊరికే బీటింగ్ అరౌండ్ ద బుష్ అయిపోతుంది మూడవ పాయింట్ మన ప్రస్తుత సమస్యలు ఒక ప్రాపర్ ఆర్డర్లో చెప్పాలి టైం ఆర్డర్లో చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు నాకు ఒక వారం క్రితం నుంచి జ్వరంగా ఉంది నాలుగు రోజులై దగ్గు కడుపు నొప్పి మొదలయ్యాయి నిన్నటి నుంచి వికారంగా ఉంది అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ అది డాక్టర్ గారి డయాగ్నోసిస్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది మన ప్రస్తుత సమస్య తాలూకా పూర్తి వివరాలు ముందు ఫినిష్ చేసేసి రెండో సమస్యలోకి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పితో మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు నాకు హెడేక్ ఉందండి సుమారుగా ఏడాది నుంచి వస్తుంది ఒక ఆరు నెలల నుంచి అప్పుడప్పుడు ఇక్కడ ఛాతీలో కూడా నొప్పిగా అనిపిస్తుంది ఇంకా తలనొప్పి ఏమో అని అలా అటు ఇటు మీరు జంబులు చేసేయకూడదు ముందు తలనొప్పిని ఫినిష్ చేసేయాలి ఆ తర్వాతే ఇంకో ప్రాబ్లం దగ్గరికి రావాలి మీ ప్రీవియస్ మెడికల్ టెస్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ అన్నీ తీసుకురండి ఎస్పెషల్లీ లాస్ట్ వన్ ఇయర్లో ఉన్న రిపోర్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి అవి కూడా ఒక డేట్ వైజ్ ఆర్డర్లో పెట్టేసుకొని తీసుకురండి రివర్స్ ఆర్డర్లో పెట్టాలి అంటే ఏంటో తెలుసా లేటెస్ట్గా చేయించుకున్న పరీక్షలు పైన ఉండాలి కొంచెం పాతవి కింద ఉండాలి అంతకన్నా పాతవ అంతకన్నా ఉండాలి అలా తెస్తే ఎంత హెల్ప్ అవుతుందో ఆరో పాయింట్ మీరు ప్రస్తుతం వాడుతున్న మందుల తాలూకా ప్రిస్క్రిప్షన్ కానీ లేదా మీరే కాగితం మీద రాసుకొచ్చి కానీ చూపించాలి అంతేకాదు ఎంత డోసేజ్లో వాడుతున్నారో కూడా చూపించాలి మాత్రం తెలిస్తే చాలదు మాత్రం డోసేజ్ తెలియాలి మీ డాక్టర్ గారికి బీపీ ఉందనుకోండి నేను ఎటెనలాల్ వాడుతున్నానండి అంటే కుదరదు ఎటెనలాల్ ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడుతున్నారా ఫిఫ్టీ ఎంజీ వాడుతున్నారా అన్నది మీరు రాసుకుని వచ్చేయాలి దాపరికం ఉండకూడదు ఏం జరుగుతున్నా ఓపెన్గా చెప్పేయండి సపోజ్ మీ ఫ్యామిలీతో చెప్పలేని విషయాలు అనుకోండి ఒక్కరే వెళ్ళి కలవండి తప్పేమీ లేదు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అయినా లేదా ఈ అంగ సమస్యలైనా లేదా ఈ గజ్జల్లో దొరదలు అలాంటివి చెప్పడానికి మొహమాట పడి చెప్పడమే మానేస్తారు లాస్ట్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ని అప్పటికప్పుడు మీరు గుర్తు చెప్పలేరండి డాక్టర్కి అందుకని ఒక పేపర్ మీద ముందే రాసేసుకోండి ఆ మ్యాజిక్ ఇంకోలా ఉంటుంది మరి చివరి మాట ఏంటో తెలుసా థ్యాంక్ యూ డాక్టర్ గారికి బయట నున్న స్టాఫ్కి వాచ్మెన్తో సహా అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి రెండోసారి మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చారనుకోండి వాళ్ళందరూ మీకు వాళ్ళంతటి వాళ్ళుగా పలకరించి వాళ్ళే మీకు నమస్కారం చెప్పి వాళ్ళే మీకు థ్యాంక్స్ చెప్పే రోజులు వచ్చేస్తాయి ఈ మంచి వివరాలని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను టిల్ ద టైమ్ టేక్ కేర్ నమస్తే ఫ్రెండ్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఓపెన్ చేశాను డాక్టర్ సమీర్ నందన్ నాయన్ అన్నది పేరు అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అందులో మెడికల్ వీడియోస్ అన్ని షార్ట్ ఫామ్ లో పెట్టడంతో పాటు నా హాబీస్ అండ్ టేస్ట్స్ అన్ని అందులో మీతో పంచుకుంటున్నాను ఐ హోప్ టు సీ యూ దేర్ ఆల్సో